హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. మా అమ్మాయి డైపర్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేస్తానో ఇప్పుడు చూసేద్దాం, పదండి. ఒక 5 డైపర్స్ ఎప్పుడు ఇలాంటి ఒక ప్లాస్టిక్ దాంట్లో పెడతాను, అండ్ అలాగే ఇవి వెట్ వైప్స్, అండ్ అలాగే తన హెల్త్ డైరీ. ఇవేమో 2 నాప్కిన్స్, ఒక ప్యాంటు అండ్ ఒక ఫ్రాక్, అండ్ ఒక థిక్ నాప్కిన్, ఒక బిబ్, ఒక స్వాడ్లర్, కొన్ని టిష్యూస్, అలాగే ఒక పాలిథిన్ కవర్, ఇప్పేసిన డ్రెస్ ఏమైనా పెట్టడానికి, ఒక శానిటైజర్, ఒక డస్ట్బిన్ బ్యాగ్, అలాగే డైపర్ చేంజింగ్ మ్యాట్ ఒకటి, ఒక నర్సింగ్ కవర్. సో ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్లో ఎలా ప్యాక్ చేస్తానో చూద్దాం. ఇదేమో డైపర్ బ్యాగ్ అన్నమాట. సో ఇందులో ఇలాగే లోపల ఒక 6 స్లాట్స్ ఇస్తాడు. సో వీటిలో అన్నీ సర్దుకోవచ్చు. ఎప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏమో తన డైరీ ఉంటుంది, అండ్ మిగతావన్నీ నాకు నచ్చినట్టు నేను సర్దుతూ ఉంటాను. ఇక్కడేమో ఇప్పుడు నేను నాప్కిన్ పెడుతున్నాను ఫేస్ అది తుడవడానికి. పక్కనేమో ఒక బిబ్బు పెడుతున్నా. ఇదేమో తన ఫ్రాక్ సెట్ ఒకటి. సో ఇక్కడేమో ప్యాంట్ పెడుతున్నాను ఇప్పుడు, అండ్ అలాగే ఈ పక్కనేమో నాప్కిన్స్ పెడుతున్నా, కర్చీఫ్స్ లాంటివి. అండ్ ఈ సెంటర్లో ఎప్పుడు డైపర్స్ పెడతాను, అలాగే డైపర్ చేంజింగ్ మ్యాట్ అండ్ వెట్ వైప్స్ ఉంటాయి కదా, అవి బేబీ వైప్స్ ఉంటాయి కదా, ఆ బేబీ వైప్స్ పెడతాను. అండ్ ఇదేమో నర్సింగ్ కవర్ అన్నమాట, బయట ఎక్కడైనా ఫీడ్ ఇస్తే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టాప్ మోస్ట్ ఏమో స్వాడ్లర్ పెడతానమాట. అండ్ ఒక నాప్కిన్ తీసి బయట పెడుతున్నా, వేరే స్లాట్లో పెడితే ఈజీగా తీసుకోవచ్చు అని. పైన స్వాడ్లర్ ఎందుకు పెడతానంటే తనకు ఆటోలో కానీ కార్లో కానీ చలేస్తే వెంటనే తీసి కప్పడానికి యూజ్ అవుతుందని టాప్ మోస్ట్ మీద పెడతాను. అండ్ ఈ బయట ఇచ్చిన స్లాట్స్లో ఏమో ఒక నాప్కిన్, అండ్ ఇందాకలు చూపించిన పాలిథిన్ కవర్ ఒకటి, డ్రెస్ ఏదైనా చేంజ్ చేసింది అందులో పెట్టడానికి అన్నమాట, అండ్ కొన్ని టిష్యూస్ పెడతాను. ఇంక ఇందులో ఇంకా ప్లేస్ ఉంటుంది, పైన కూడా ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట టాయ్స్ అవేను. అండ్ ఇంకో జిప్ సైడ్ని ఇస్తాడు. ఇందులో ఎప్పుడూ కూడా డస్ట్బిన్ కవర్స్ ఒక 2-3 పెడతాను, అండ్ అలాగే ఒక శానిటైజర్ పెడతాను, అండ్ ఒక టాయ్ ఏదైనా అన్నమాట. ఇది తన పుష్ కార్ ఒకటి ఉంటే అది ఇందులో పెడుతున్నా. ఈ వెనకాతలో ఒక చిన్న స్లాట్లా ఇస్తాడు, అందులో ఎప్పుడు ఒక 2 పెన్స్ పెడతాను, అలాగే ఐడి కార్డ్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను. చూసారు కదా, ఇలా ప్యాక్ చేసుకొని మేమైతే వెళ్ళాము.